వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు తలమునకలవుతున్నాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ తమ మద్దతుదారులను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి కోసం ఆ రెండు పార్టీలు వెతుకులాట ప్రారంభించాయి. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ కాంగ్రెసేతర అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదివరకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాజీ ప్రధాని దేవాగౌడ సహా పలువురు నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సామాజికవేత్త అన్నా హజారే, మాజీ ప్రధాని దేవగౌడ సహా కీలక వ్యక్తులను రాష్ట్రపతి అభ్యర్థిగా తెర మీదకి తెచ్చి బీజేపీ కాంగ్రెసేతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ వ్యూహకర్తగా అడుగులు వేస్తుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసినందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ లాంటి మైనార్టీ నేతలను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించవచ్చనే చర్చ సాగుతుంది. మరోవైపు వచ్చే ఏడాది గుజరాత్ తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివాసీ అభ్యర్థిపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్లో 15%, మధ్యప్రదేశ్లో 21%, ఛత్తీస్గఢ్లో 30%, రాజస్థాన్లో 13.5% ఆదివాసీలు ఉన్నారు. భారత్లోని మొత్తం ఆదివాసీల జనాభాలో 5 రాష్ట్రాల్లోనే సుమారు 40% ఆదివాసీలు నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసీ వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఈ 5 రాష్ట్రాల్లో ఆదివాసీ జోట్లను తమ ఖాతాల్లో వేసుకోవచ్చని బీజేపీ మరో ప్లాన్గా కనిపిస్తుంది. అయితే రాష్ట్రపతి ఎన్నిక గెలుపు కోసం టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటికే వైసీపీ, బీజేడీ పార్టీల బీజేపీ బరిలో నిలిపే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్డీఏ ఇతర పార్టీలతో కలిసి రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్లను బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి గురించి సీతారాం ఏచూరి, శరద్ పవార్, స్టాలిన్, మమత్తుతో సోనియా గాంధీ ఫోన్లో మాట్లాడారు. ముంబైలో శరద్ పవార్ను కలిసిన మల్లికార్జున ఖార్గే త్వరలో ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్, మమతా బెనర్జీని కలవనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఇతర వ్యక్తిని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ పార్టీలతోనూ మల్లికార్జున ఖార్గే సంప్రదింపులు జరుపుతారని సమాచారం.